Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చాలా సంతోషం ఈ రోజు రామాపురం వీధి వీధిన మేమందరం తిరిగాం అందరికి కూడా నమస్కారాలు పెట్టుకుంటూ గుర్తుంది 2.5 సంవత్సరాల క్రితం పాదయాత్ర చేసుకుంటూ అదే బాట కార్యక్రమంలో రామాపురం ఇక్కడ విచ్చేయటం ఇదే పల్లెలో నిద్రపోయాను ఆ రోజు ఒకటే చెప్పారు అందరికీ కష్టాలు ఉన్నాయి చేయి చేయి కలుపుకుంటూ ముందుకు పోదాం ఒకటే ఒకటి చెప్పాను ఆ రోజున ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి గురజాలని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పాం గుండెల్లో ఈ రోజు మీరు చూస్తున్నారు నవరత్నాల ద్వారా మరి లేదు ఆసరా అనుకోండి చేయూత అనేక కార్యక్రమాలు ఈ రోజున పెన్షన్ కార్యక్రమం గాని ఇళ్ల పట్టాలు గాని అన్ని కూడా వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థని పెట్టి మీ ఇంటికే లబ్ధిదారులు చేకూరే అనేక పథకాలు చేస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు సచివాలయం మొదలు పెట్టాం నాడు నేడు స్కూల్ మీ ముందే చూస్తున్నారు హై స్కూల్ గాని ఇది గాని ఎలిమెంటరీ స్కూల్ గాని దాదాపు 40-50 లక్షలతో ఈ రోజున మరి అంతకు ముందు ప్రభుత్వ బడులు అంటే రంగు ఉండేది కాదు కరెంట్ ఉండేది కాదు ఫ్యాన్ ఉండేది కాదు మరుగుదొడ్డి ఉండేది కాదు బెంచ్ ఉండేది కాదు ఈ రోజు మన బిడ్డలు మన ఎస్సీ కాలనీలో నడిబొడ్డులో ఉన్న మరి నాడు నేడు స్కూల్ పోయి చూడండి బ్రహ్మాండంగా ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా ఈ రోజున అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ రోజున మన గ్రామంలో మన ప్రాంతంలో జరుగుతున్నాయి ఇంకా 70 లక్షలతో రామాపురంలో సిమెంట్ రోడ్లు వేయాలి వచ్చే సంక్రాంతి నుంచి మొదలుపెట్టి మొట్టమొదట మొదలు పెట్టేది ఎస్సీ కాలనీ నుంచే మొదలు పెడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రతి రోడ్డు కూడా ఎస్సీ రోడ్డు చేయటం ఎస్సీ రోడ్లు అన్ని కూడా సిమెంట్ రోడ్లు చేస్తాం మంచినీళ్లు ఈ రోజు కృష్ణా నది రామాపురం ఆనుకొని ప్రవహిస్తుంది 100-200 మీటర్లు కానీ నీళ్లు మటుకు రోడ్లో పట్టుకోవాలి అందుకే ఈ రోజు ఇందాక పెద్ద చెప్పారు సైదారెడ్డి గారు వీరారెడ్డి గారు సర్పంచ్ గారు చెప్పారు అన్న నీళ్లు మరి బయట 6 బయట పట్టుకుంటుందంటే ఇప్పటికిప్పుడు చెప్తున్నా 60-70 లక్షలు ఈ రోజు మీకు శాంక్షన్ చేస్తున్నా పైప్ లైన్ వేసుకోండి వచ్చే సంవత్సరంలో ప్రతి ఇంట్లో అక్క గాని చెల్లి గాని వాళ్ళ ఇంట్లో నీళ్లు పట్టుకునేటట్టు చేస్తాం ఇటువంటి అనేక కార్యక్రమాలు ముంపుకి గురువై అనేక ఇళ్లు పోతున్నాయి మన మత్స్యకార ఇళ్లు పొలాలు మునుగుతున్నాయి మన ఆ రోజు పులిచింతల ముంపులో అవి లెక్క లేదు తప్పకుండా వచ్చే 2-3 నెలల్లో అవి కూడా మరి సర్వే చేపించి లెక్కలేపించి వాటిని కూడా మరి ముంపు కింద తీసుకొచ్చి వాళ్ళకి పరిహారం ఇచ్చేటట్టు చేస్తాం ఇటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగితే ఒక ఉన్నతమైన గ్రామంగా దీన్ని తీర్చిదిద్దుకోవచ్చు అలాగే పోయినసారి వచ్చినప్పుడు నన్ను అడిగారు సార్ చర్చ్ పక్కన ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని 5 లక్షలు కావాలన్నారు అదే బాబు గుర్తు చేస్తున్నారు అమ్మా నేను 5 లక్షలు ఇవ్వను 10 లక్షలు రుణం తీర్చుకోవడానికి ఇవన్నీ కూడా ఆ యేసుప్రభు దయతో మీ ప్రేమతో మీ ఆప్యాయతతో నేను ఎమ్మెల్యే అయ్యాను రామరెడ్డి గారు ఎంపీ అయ్యారు కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ రోజు మర్చిపో ఈ ఇచ్చిన పదవి మీ రుణం తీర్చుకోవడానికి ఒక బాధ్యత ఇచ్చారు ఒక బరువును పెట్టారు మా మీద ఒక బ్రహ్మాండమైన పాలన అందించాలి ప్రజలకి మంచి చేయాలనే ఈ బాధ్యత కానీ తెలుగుదేశం నాయకులు చూస్తున్నాం అవాకులు చవాకులు పాపం మైండ్ దొబ్బినట్టుంది కొంతమందికి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కడో గుంటూరు పారిపోయాడు ఎర్రపతిరేని శ్రీనివాసరావు ఆయన మాట్లాడుతున్నాడు మొన్నొచ్చాడు కొడాలి నానినంట అంకుశం సినిమాలో రామిరెడ్డి కొట్టినట్టు కొట్టాడు నీ తరమా నీ తరమా నీ తరమా మీ బాబు గారి తరమా చెప్పు చేయొచ్చుడు ఓ చెయ్యి తుప్పు రాకూడదు నాని తుప్పు తుప్పు లేకపోతుంది ఎందుకు లేనిపోయి అదన ప్రసంగాలు మాట్లాడితే అధికారం వస్తే
మేము కేసులు పెడతాం, ఎవరన్నా అధికారం వస్తే ప్రజలకు మంచి చేస్తాం, ఇల్లు కడతాం, ఇల్లు పట్టాలు ఇస్తాం, నీళ్లు ఇస్తాం అన్నారు కానీ మేము కేసులు పెడతాం, మేము అధికారం విధాలేస్తాం అంటే చేయబట్టే కదా మిమ్మల్ని పారదోలింది. తెలుగుదేశం నాయకులు చెప్తున్నా, పాపం దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ వీళ్ళలాంటి వాళ్ళే కాదు కానీ కొద్దిమంది ఉంటారు. ఈయన మాటలు నమ్మి ఎక్కడన్నా వైఎస్ఆర్ నాయకులు మీరు చేయేశారా? పోయిందా? నేను ఆపా. 2019 అధికారం వచ్చిన తర్వాత మన వాళ్ళు అందరూ కూడా చలాయించాలంటే వదిలే వాళ్ళ కర్మ పోని వాళ్ళకి దేవుడే శిక్ష చేశారని. అలా కాకుండా ఈసారి కనుక తెలుగుదేశం నాయకులు ఎవరైనా వైఎస్ఆర్ నాయకుల మీద నక్షత్రానికి కాదు మహేష్ రెడ్డి కూడా ఉండడు, వీధి వీధి ప్రతిపక్షంగా ఉండండి, హుందాగా ఉండండి. పాలక పక్షం చేసే తప్పులు ఏమనంటే లేవనట్టండి, ఇదిగో ఇది కాలేదని చెప్పండి, అది చేయలేదని చెప్పండి, ఇది చేయమని అడగండి. తప్పకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మంచి కార్యక్రమాలు చేస్తాం. ఇంకా ఏదో పట్టాలి అనుకున్నా మీరుంటే డోర్ టు డోర్ సర్వే చేసి రామాపురంలో ఎవరైనా సరే ఇళ్లు లేని నిరుపేదలు మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలో ఉంటే వాళ్ళకి ఇలా పట్టాలి. అలాంటి ఏమవుతుంది కానీ వీళ్ళని తాంతాం, వాళ్ళని పొడుస్తాం, చిన్న పొడిచంటాం, ఇట్లాంటి సీరియల్ కథలు అన్ని కూడా ఎవడైనా వీటికి పైపడేది. మా ఇంట్లో ఎందుకు సోది కబుర్లు? తప్పకుండా వచ్చే సంవత్సరం నేను చెప్పినట్టు ప్రతి వీధిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కూడా అభివృద్ధి మంచినీళ్ళు ఇస్తాం, మిగిలిపోయిన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తాం, 70 లక్షలతో సిమెంట్ రోడ్లు పూర్తి చేసి ఒక ఉన్నతమైన గ్రామంగా మేమేమి రామాపురం ని లండన్ చేస్తామో ప్యారిస్ చేస్తామో అని చెప్పట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు అధికారంలో. ఏ ఊరికి పోతే ఊరు లండన్, ప్యారిస్, లండన్ మాట దేవుడి గారు, ప్యారిస్ మాట దేవుడి గారు. బీహార్ చేసి పెట్టిపోయారు ఆంధ్ర రాష్ట్రానికి. బీహార్ నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు ఉండవు, అప్పులు పాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కష్టపడి మళ్ళీ ఒక గాడి చేస్తుంటే అది కూడా విమర్శలు. తప్పకుండా అందరం కూడా చేయి చేయి కలిపి ముందుకు పోతాం, అట్టడిగిన వర్గాలకి న్యాయం చేస్తాం. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు.